पार्टी जातीय कार्यदर्शी तरुण चुग् गारु नल्लगोन जिल्लालो असेंबली वारीगा मुख्य नायकुलतोटि समावेशं एर्पाटु चेयडं जरिगिंदि। अंदुलो भागंगाने नेनु कूडा ई कार्यक्रमानिकि रिव्यू मीटिंग अटेंड चेयडं जरिगिंदि। मुनुगोडु नियोजकवर्गंतो पाटु जिल्लालोनि अन्नि नियोजकवर्गाल नुंचि यादाद्रि भुवनगिरि जिल्लालोनि रेंडु नियोजकवर्गालु నల్గొండ నియోజకవర్గాలు కూడా చాలా డిటైల్ గా నాయకత్వం డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మునుగోడులో కొద్ది తేడాతోటి ఓడిపోయినా సరే తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైతదని మోడీ అమిషా గారి నాయకత్వంలోనే మళ్ళీ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడి నీతిమంతమైన పాలన అందించొచ్చు, కేసీఆర్ని గద్దె దింపొచ్చన్న ఆలోచన తెలంగాణ ప్రజలు ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు भारतीय जनता पार्टी कार्यकर्ता केसीआर माइंड गेम ट्रैप बीआरएस बीआरएस बीजेपी प्रजल्लो बदनाम टीआरएस बीआरएस पार्टी वाले बीजेपी चूस्ते बीआरएस वाल वनकुड़ पड़ती मुनगोडलो बीजेपी अभ्यर्थी ओडगड़ता केसीआर वमएल पंपचुड़े प्रजल चूसीमएल वीआरएस प्रभुत् मैं अधिकार दुर्वे बीजेपी अंत बीआरएस केसीआर पार्टी की टीआरएस पार्टी भय अर्थम మునుగోడుతో కాదు ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నీతిమంతమైన పాలన అందించాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధి గాని దేశ అభివృద్ధి గాని దేశ రక్షణ గాని దేశ సమగ్రత గాని అది భారతీయ జనతా పార్టీ మోడీ అమిషా గారి నాయకత్వంలోనే సాధ్యమైతది. మనకు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా అది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీ వద్ద. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో కూడా తప్పకుండా బీజేపీ పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు కూడా ఈ మైండ్ గేమ్లో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈ కట్టుకథలు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీని ఎదగకుండా అప్రతిష్ట పాలు చేస్తుండ్రో తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మవద్దు. మీరు కవితని వదిలిపెట్టి కాదు, ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోయిండు, రేపు వచ్చిన అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేరిపోతాడు. అవినీతి విషయంలో వదిలిపెట్టలే, ఆట ఇప్పుడే మొదలైంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అవినీతి విషయంలో కేసీఆర్ చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసి బీజేపీ పార్టీని